మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. క్రాంతి కుమార్ వాళ్ళ భార్య అయితే ఉంది, ఒకసారి వారితో మాట్లాడడం. అమ్మ అసలు ఏం జరిగింది? సైడ్ నోట్ అనేది చాలా వరకు మనకు వైరల్ అవుతుంది. తను రాసిన మాటలు, తను రాసిన లేఖ అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. సో మీ వైవాహిక జీవితంలో ఏమైనా మనస్పర్ధలు ఏమైనా ఉన్నాయా? చాలా వరకు కూడా మంచి చూసుకున్నాడు మిమ్మల్ని అని చెప్పేసి మాకు తెలుస్తుంది. గల్లీలో కూడా చాలా వరకు ఎంక్వైరీ చేసినాము, ఎట్లా ఉంటుండే ఏంది అనేది మేము మాట్లాడినాం. సో అసలు ఎట్లా అంటే ఈ నిర్ణయం తీసుకునే ముందు ఏమైనా ఇట్లా ఏమైనా మాట్లాడడం జరిగిందా మీతోనే? మాట్లాడండి. బర్త్డే రోజే మాట్లాడుకున్నాం, సండే రోజే. అంత డల్గా ఉన్నాడు, ఒక వారం రోజుల నుంచి కరెక్టే లేడు. ఏమైంది అంటే నా మనసు ఏం బాగాలేదన్నాడు. జాబ్ చేయే బుద్ధి అవుతుంది అంటే ఎందుకే అంటే ఏమైనా టార్చర్ పెడుతుందో మీ మేడం అని అంటే ఏం లేదు, ప్రిన్సిపల్ మేడం మంచిగా దేవతని అని అన్నాడు. మరి అది అంటున్నప్పుడు మరి ఏమున్నది, ప్రాబ్లం ఏమున్నది, అన్ని టెన్షన్లు ఎందుకు పెట్టుకుంటున్నావు, ఏదన్నా చేసుకున్నా అమ్మేసుకున్నా ఉందామని చెప్పేసి అన్నా. అది కాదు, అది ఏం లేదు, నువ్వు అనుకుంటుంది ఏం లేదు అని అన్నాడు. ఈ లెటర్ రాసినాక నాకు అసలు అసలు తెలియని కూడా తెలియదు ఇట్లా చేసుకుంటాడని. అది చేసుకున్నాక ఫోన్లో చూసేసరికి ల్యాండ్ ఓనర్ అని చెప్పేసి 10 times కాల్ లిస్ట్లు ఉంది. నాకు అసలు ఏం తోచాలి, ఏం చేయాలి, నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నా. ఆ లెటర్ కూడా నేను లేట్గా చూసిన. ఎక్కడ పెట్టారు లెటర్? ఎక్కడ పెట్టారు? డైనింగ్ పైన పెట్టిండు. నేను సెల్ఫ్లలో మొత్తం చూసిన, బుక్ ఉండే ఏది ఏమైనా పెట్టిండా, ఎటు పోయిండు పిల్లని తీసుకొని నాకు చెప్పకుండా అని చెప్పేసి ఇడికొచ్చి మొత్తం అక్కడికి ఇక్కడికి ఇక్కడనే తిరుగుతున్నా, అంతా వెతుకుతున్నా ఏరి పిల్లని తీసుకొని పైన పోయిండా అని చెప్పేసి అట్లా కూడా వెతుకుతున్నా, అట్లా కూడా లేదు. మన మళ్ళీ వెళ్ళి చూసరికి డైనింగ్ పైన ఉండి లెటర్ బుక్ ఉంది. అప్పుడు ఇక అందరికి కాల్ చేసి చెప్పిన. తర్వాత నా ఫోన్ స్విచ్ అయిపోయింది ఛార్జింగ్ పెట్టడానికి పోయినా, ఆయన ఫోన్ అక్కడనే ఉంది. ఫోన్ తీసుకెళ్ళిండి అనుకున్నా, ఫోన్ అనబెట్టిండు, సిమ్ తీసేసిండు. నా ఫోన్ పాడైంది అని చెప్పేసి నా సిమ్ అని లేసుకొని నా దగ్గర ఎవ్వరు కాల్ చేసిన టచ్ పనిచేస్తలేదని చెప్పి అప్పటికప్పట్లా అన్నకు, వాళ్ళ బావకి, అఖిలకి, వాళ్ళ చెల్లెకి, అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన. ఇట్లా కనిపిస్తలేడు నాకే, వాళ్ళ గల్లీ వాళ్ళ నెంబర్లు ఉన్నాయి, వాళ్ళ ఫ్రెండ్స్ నెంబర్లు ఉన్నాయి, అందరికి చెప్పినాక వాళ్ళు ఎత్తుకెళ్ళు. ఇట్లా తర్వాత నోట్ దొరికింది. తర్వాత కాలేజ్ చెక్ చేసిన, రికార్డ్స్ చెక్ చేసిన, రికార్డ్ లేదు. ఫైనాన్స్ ఏదో దాని లోన్ దాని గురించి ఉంది, గోల్డ్ లోన్ దాని గురించి ఏదో రికార్డ్ 23rd రోజు మాట్లాడిండు, ఆ రికార్డు ఉంది. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే కాలేజ్లో ఓన్లీ ఇది 8 గజాల జాగా కోసమేనంటే ఆయన 10 సార్లు కాల్ చేసిండు కంటిన్యూస్గా 4 o'clock నుంచి. ఆల్రెడీ 1 minute 2 minutes ఏమో మాట్లాడిండు, మాట్లాడిన తర్వాత నుంచి కంటిన్యూస్గా 10 times వచ్చినాయి. 10 times వచ్చినాయి అందులో కాల్. ఏం మాట్లాడిండో అనేది మీకేమైనా తెలుసా? ఏమైనా రికార్డ్ ఏమైనా ఉందా? తెలియదు, నాకేం తెలియదు. ఏదైనా ఉంటే వాళ్ళ చెల్లెతో ఎక్కువ షేర్ చేసుకుంటాడు, అమ్మకు షేర్ చేసుకుంటాడు. నేను అడిగితే నాకు కూడా చెప్పిండు, ఏం లేదు అంతగానము, నువ్వు ఆలోచించదంత ఏం లేదు అని చెప్పేసి అన్నాడు. ఈ ల్యాండ్ గురించి కూడా, వాళ్ళు ల్యాండ్ అమ్ముతా అంటే మీడియేటర్గా ఈయన ఉండి వేరే వాళ్ళ కస్టమర్ని తీసుకొచ్చిండు, అవకాశం అడిగి చెప్పిండు. ముందు రోజు బర్త్డే రోజే మాట్లాడుకున్నాం ల్యాండ్ విషయంలో, ఇంతకు మాట్లాడుకున్నామే. ఆయన 15 అంటే 12 దాకా వచ్చింది, 12 దాకా గజంకి 12,000 అని చెప్పేసి మాట్లాడిన ఆయన ఒప్పుకున్నాడు, కస్టమర్ ఒప్పుకున్నాడు. తీసుకుంటానే టైంకి ఈయన అమ్మ అన్నాడు, ఫస్ట్ అమ్ముతా అని చెప్పిండు, తర్వాత అమ్మ అన్నాడు అని చెప్పేసి చెప్పిండు. అదే రోజు అది ఇస్తే మన అంత క్లియర్ అయిపోతుండే అని కూడా చెప్పిండు. అదే ఒకటి లాస్ట్. ఎక్కడ చేస్తుండు జాబ్? ఎక్కడ చేస్తుండు? ధర్మారం. ఏం చేస్తున్నాడు? కంప్యూటర్ ఆపరేటర్. డిఓ డాటా ఎంట్రీ ఆపరేటర్. అది కాంట్రాక్ట్ బేస్ అనా లేకపోతే అది గవర్నమెంట్? అవుట్సోర్సింగ్ జాబ్. ఆయన జాబ్ పరంగా కూడా అంత మంచిగానే క్లియర్గా ఉంది. ఆయన ఎంత మంచోడు, అంత అందరికి మంచి చేసిండు, ఏం చెడు చేయలే. మాకు చిన్న చిన్న గొడవలైనా మేము సాల్వ్ చేసుకున్నాం, అంత మంచిగా ఉన్నాం. అన్ని కష్టాలలో వెళ్ళినాం, అన్ని కష్టాలు ఫేస్ చేసిండు, కానీ ఇక్కడ దాకా తెచ్చుకోలేడు. ఆయన మా పెద్ద బిడ్డని సంవత్సరాలు పుట్టినప్పటి నుంచి మేము సంవత్సరాల కొద్ది నీలోఫర్ హాస్పిటల్లో ఉన్నాం, అయినా అంత ధైర్యంగా ఉన్నాం మేము ఇద్దరం. చూసుకుంటా చేసుకుంటా స్టంట్లు పడ్డా, చేసిన 2 stunts పడ్డాయి.
ఆమెకి లెఫ్ట్ సైడ్ ఒకసారి 3 మంత్స్ ఉన్నప్పుడు ఒక సర్జరీ అయింది, 5 మంత్స్ ఉన్నప్పుడు ఒక సర్జరీ అయింది. అంత నెలల తరబడి ఉన్నప్పుడు అలా 3 నెలలు 4 నెలలు బయట ఫుడ్ పెడితే తీసుకొచ్చుకున్న మనీకి ప్రాబ్లం ఉంటుండే. దేని అంటే ఫుడ్కి మనం అక్కడ ఇల్లు ఇక్కడ ఇల్లు అయ్యే అక్కడ హాస్పిటల్ ఏముంటుంది సార్, మనం ఆపదకి పోయినాం ఫుడ్ కూడా బయట పెట్టిన ఉంటారు కదా డోనర్స్ ఇచ్చేవాళ్ళు, అక్కడికి వెళ్ళి తీసుకొస్తుండే వేటి వేసి ఇస్తే మందిలో పోయి తీసుకొని వస్తుండే, తీసుకొని వచ్చి ఆ తిండి తిన్నాం మేము. అలాంటి తిండి తిని అంత కష్టంలో ఫేస్ చేసినా కానీ అప్పుడు కూడా ఇట్లాంటి డిసిషన్ తీసుకోలే. నిన్నెందుకు తీసుకున్నాడు తెలియదు, అర్థం కాకుండా. పోలీస్ అధికారులతోనే మీరు మాట్లాడడం జరిగింది, మరి కాల్ రికార్డ్స్ ఏమైనా తీయండి, కాల్ డేటా తీస్తే మీకు ఏదో ఒక పరిష్కారం అనేది తెలుసు. అంటే ఏం జరిగింది అనేది ఇవాళ ప్రతిదీ కూడా మన ఫోన్ నుంచే మనకు ఏది జరుగుతుందో మనకు జరుగుతూ ఉంది. కాల్ డేటా గురించి ఏమైనా మీరు మాట్లాడడం జరిగింది, అంటే అన్ఎక్స్పెక్టెడ్ ఎవరికి తెలియకుండా అంటే బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్న వ్యక్తి మరునాడే తను చనిపోవడం అనేది ఆశామాషి వివరం కాదండి. సో ఏదో ఒక బలంగా ఏదో ఒకటి ఇన్సిడెంట్ జరుగుంటేనే తను చనిపోయిండు. సో పోలీస్ అధికారులకు మీరు ఏం చెప్పాలనుకున్నారు దీనిపైన? సార్ మాట్లాడిండు కాల్ ఇప్పుడు కూడా చూసినాము, మా మరదలు చూసింది, 1 మినిట్ మాట్లాడిండు. మాట్లాడిన తర్వాత కంటిన్యూస్గా 10 టైమ్స్ కాల్స్ వచ్చినాయి, అవి లిఫ్ట్ చేయలేడు. మరి వాళ్ళు ఏం మాట్లాడిలో ఏం కథ అది కూడా మేము తెలుసుకుందాం, చెప్దాం, ఇన్ఫర్మేషన్ ఇస్తాం సార్.